రుద్రమదేవి చిత్రం అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఈరోజు మనందరం కలుసుకున్నాం. నాతో పాటు అనుష్ గారు, సహ నిర్మాతలైన నీలిమాగుణ, యుక్తాముఖి ఉన్నారు. సినిమా తుది మెరుగులు దిద్దుకొని సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ వారు యుఏ సర్టిఫికెట్ తోటి దీన్ని ఆమోదించడం జరిగింది. అందరూ చాలామంది ఇది సెన్సార్ రెండోసారి జరిగింది అన్నట్టుగా చాలామంది మిత్రులు రాశారు. సెన్సార్ ఒకేసారి జరిగిందండి. అంతకుముందు సెన్సార్ జరిగింది, ట్రైలర్కి జరిగింది. ట్రైలర్కి జరిగిన సెన్సార్ని అందరూ అది సినిమా సెన్సార్గా భావించి, ఇప్పుడు సినిమాకి జరిగిన సెన్సార్ని రెండోదిగా భావించారు. అది ఎంతమాత్రం కరెక్ట్ కాదండి. సినిమాకి, రుద్రమదేవి సినిమాకి సంబంధించి ఒకేసారి సెన్సార్ చేయడం జరిగింది. అలాగే సెన్సార్ వారు యుఏతో సత్కరించారు. అలాగే చిత్రం నిడివి కూడా 2 గంటల 37 నిమిషాలు వచ్చిందండి. అలాగే రుద్రమదేవి ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 9వ తేదీన, అంటే సరిగ్గా మరి ఇంకొక 5-6 రోజుల్లో, ఈ శుక్రవారం 3Dతో పాటు 2D కూడా విడుదలవుతుందండి. కొంతమంది 3D ఆలస్యం అవుతుందేమో అని కూడా అపోహలు పెట్టుకున్నారు. మన పునా టీమ్ వర్క్స్ టెక్నికల్ టీం దాదాపు 15 రోజులుగా నిద్రాహారాలు మాని నిరంతరం మేము మొదటి నుంచి రుద్రమదేవిని 3Dలో ప్రేక్షకులకి కనువిందు చేయాలన్న సంకల్పంతో ఎలాగైతే ముందుకెళ్తున్నామో అదే సంకల్పంతో ఏమాత్రం వాళ్ళు, మా టీం అంతా కూడా వెనకడుగు వేయకుండా 9వ తేదీనే 3Dని కూడా మీ ముందుకి తీసుకొస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నామండి. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు అనుష్ గారు, నేను లోగడ మీతో చాలా పంచుకున్నాం. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్రంలో 2 కీలక పాత్రలు, అంటే రుద్రమదేవి పక్కన సరసన కథానాయకుడిగా నటిస్తున్న దగ్గుబాటి రాణా, ప్రత్యేక పాత్రలో నటిస్తున్న అల్లు అర్జున్ కూడా ఈ చిత్రం గురించి విశేషాలని, వాళ్ళ అనుభవాల్ని మీతో పంచుకుంటారు. అండి, రుద్రమదేవి 13వ శతాబ్దం కాకతీయుల చరిత్రకి సంబంధించిందండి. ఇది ఏమాత్రం చరిత్రని వక్రీకరించకుండా, దీనికి దాదాపు 9 ఏళ్ల పాటు ఒక R&D టీమ్ని నియమించుకోవడం జరిగిందండి. డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు, MBS ప్రసాద్ గారు, తోట ప్రసాద్ గారు, మధుబాబు గారు, మరికొంతమంది హిస్టోరియన్స్, వీళ్ళందరి సలహాలు సంప్రదింపులతోటి చాలా సుదీర్ఘమైన రీసెర్చ్ చేసి, అంటే రుద్రమదేవికి సంబంధించండి ఎక్కడ ఒకే ఒక పుస్తకంగా కానీ ఒక గ్రంథస్థం చేయబడి ఎక్కడా లేదండి. కొన్ని పుస్తకాల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా ఉంది. ఈవెన్ కొన్ని పుస్తకాల్లో ఒక చోట ఒక పాత్రల మధ్య ఒక రిలేషన్షిప్ చెప్తే ఇంకొక పుస్తకంలో అదే పాత్రల మధ్య వేరే రిలేషన్షిప్ కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటి కన్ఫ్యూజన్స్ కూడా కొన్ని పుస్తకాల్లో ఉండడం జరిగింది. అలాంటప్పుడు ముదిగొండ శివప్రసాద్ గారు చాలా సహకరించారు. సహకరించి ఆయన కూడా మనకిచ్చిన విలువైన సలహా ఏంటంటే, పుస్తకాల్లో కొన్ని పొరపాట్లు జరగవచ్చు కానీ అప్పటి కాలం వాళ్ళు వేసిన శిలాశాసనాలు ఉన్నాయి, శిలాశాసనాలు మాత్రం ఎవరో మార్చలేరు, అందుకని వాటిని ప్రామాణికంగా ఎక్కువగా తీసుకున్నామండి. ఆ శిలాశాసనాల్ని మ్యాక్సిమం ప్రామాణికంగా తీసుకొని రుద్రమదేవి కథని రూపొందించడం జరిగిందండి. అంటే యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ రుద్రమదేవి చరిత్రని
ఇప్పుడు నేను ఇందాక మీ దగ్గర చెప్పినట్టుగా 2 గంటల 37 నిమిషాలు నిడివిలో చెప్పాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే చాలా గొప్ప చరిత్ర, చాలా ఇన్స్పైరింగ్ చరిత్ర. అంటే నాబోటి ఒక సాధారణ ఒక సాంకేతిక నిపుణుడు కొన్ని కోట్ల కోట్ల రూపాయల విలువ తగ్గ ఖర్చుతోటి నేనే నిర్మాణానికి పూనుకున్నానంటే ఆ చరిత్ర, ఆవిడ కథ నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంత స్ఫూర్తి పొందిన నాకు నిజం చెప్పాలంటే ఈ 2 గంటల 37 నిమిషాల వ్యవధిలో ఆవిడ కథను చెప్పటం అతిపెద్ద సాహసంగా అనిపించింది. అందుకనే నేను ఆవిడ జీవితంలో నేను బాగా ప్రభావితమైన, నేను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులను కూడా బాగా ప్రభావితం చేయాలనుకుంటున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వదలకుండా ఆవిడ చరిత్రని మ్యాక్సిమం చెప్పడం జరిగిందండి. ఈ చరిత్రలో కేవలం వాళ్ళు అప్పట్లో ఆ గుడి కట్టించారు, ఈ గుడి కట్టించారు, అలాంటివి పెద్ద నాకు అవి ఏ చరిత్రను తీసుకున్నా ఉంటాయండి. మోర్ దెన్ దట్, అసలు ఆ పాత్రల మధ్య ఒక అద్భుతమైన సంఘర్షణ. అసలు రుద్రమ్మదేవి పాత్ర కాకతీయ ప్రజల కోసం ఆవిడ చేసిన త్యాగం కానీ, అంటే ఒక మనం ఇదివరకే చెప్పుకున్నాం, అంటే ఇప్పుడు ఈ సెంచరీలో, ఇంత మోడర్న్ సెంచరీలో కూడా మహిళా బిల్లు పాస్ కాకుండా ఇంకా పార్లమెంట్లో పెండింగ్లోనే ఉన్న ఇలాంటి దశలో, ఇప్పుడు ఇంత అడ్వాన్స్డ్ రోజుల్లో కూడా ఇలాంటి దశలో ఉన్నప్పుడు 13వ శతాబ్దం దాదాపు 800 ఏళ్ల క్రితం ఒక స్త్రీ మరి ఎలా నెగ్గుకు రాగలిగింది? దాదాపు 40 ఏళ్ల పాటు ప్రపంచ, నేను చదువుకున్నంత వరకు ప్రపంచ చరిత్రలో ఏ రాణి కూడా 40 ఏళ్ల పాటు పరిపాలించలేదండి. మరి ఆవిడ అంత సక్సెస్, అంత ఊరికినే వచ్చిన సక్సెస్ కాదు, దాని వెనకాతలు ఆవిడ కృషి కానీ ఆవిడ త్యాగం కానీ వీటికి ఎక్కువ నేను స్ఫూర్తి పొందానండి. రేపు పొద్దున్న రుద్రమ్మదేవి, అందుకనే రుద్రమ్మదేవిని ఎపిక్ డ్రామాగా కాయిన్ చేస్తున్నాం. ఇది నేనేదో ఒక కొత్త బ్యాక్డ్రాప్ పీరియడ్ ఫిల్మ్ తీయాలన్న సరదాతోనో, లేదా 3D చూపిద్దామన్న సరదాతోనో, బాగా సీజీలు అయి వాడొచ్చనే సరదా ఎంత మాత్రం కాదండి. కేవలం ఒక కథ అండి, కేవలం కథనే నమ్ముకున్నాను. మీరు మరి కొద్ది రోజుల్లో కూడా మీరు దానికి సాక్ష్యం కాబోతున్నారు. కథే నన్ను ఇంత సాహసానికి డ్రైవ్ చేసిందండి. ఈ రోజున అంటే నేను అది ఎంతవరకు ఈ ప్రయాణంలో కేవలం కథ వల్లే కూడా నేను ఎంతవరకు రాగలిగాను, అంటే నా కథని చెప్పే నేను ఆర్టిస్టులు మెప్పించగలిగాను, నా కథని చెప్పే నేను వ్యాపారం చేయగలిగాను. నిన్నే ఒక మిత్రుడు, మీ బోట్ మిత్రుడు అడిగితే, అసలు గుణశేఖర్కి కాకతీయుల గుప్త నిధులు ఏవో దొరుకుంటాయి, లేకపోతే ఇంత 80 కోట్ల సినిమా అతను ఎలా తీయగలిగాడని. నిజమేనండి, నాకు కాకతీయుల గుప్త నిధి దొరికింది, అది రుద్రమ్మదేవి. రుద్రమ్మదేవి అనే కథే నాకు ఒక గొప్ప గుప్తనిధి అండి, అది నమ్ముకొని నేను దిగాను. ఈ రోజున ఇలాంటి కథని ఒక దర్శకుడిగా మీ అందరికీ చెప్పే చూపించే భాగ్యం కలిగినందుకు చాలా ఆనందపడుతున్నాను. నా ఒక దర్శకుడిగా నేను చెప్పాలంటే రాణాలోని ఒక సరికొత్త రొమాంటిక్ యాంగిల్ని చూడబోతున్నాను. రాణాలోని ఒక వీరత్వం, రాణాలోని కర్కసత్వం కూడా చూసాం మొన్న, అందరినీ భయపెట్టాడు. రాణాలోని ఒక రొమాంటిక్ యాంగిల్, అంటే మీరు ఇప్పుడు ఎలాంటి అంచనాలు పెట్టుకోకండి, రాణా అనేసరికి హీమ్యాన్గా ఓ అది చేస్తాడు ఇది చేస్తాడని, రాణాని ఒక హ్యాండ్సమ్ హంక్ అంటారు కదా అలాగా మేము వాడుకున్నాం. అంటే వీళ్ళిద్దరి పేరు, అనుష్క గారు రాణా గారి పేరు నిజంగా స్క్రీన్ మీద చూడాల్సిందే. అంటే 4 భాషల్లో, తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళం,
నాలుగు భాషల్లో అక్టోబర్ 9న విడుదలవుతుందండి. 3D లోను 2D లోను రెండు ఫార్మెట్స్లోనూ అక్టోబర్ 9నే ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్పదలుచుకున్నానండి, రుద్రమ్మదేవి VFX బేస్డ్ సినిమా కాదండి, రుద్రమ్మదేవి ఎపిక్ డ్రామా. ఇది కేవలం కథని ప్రధానం చేసుకొని అప్పటి పరిస్థితుల్ని 13th సెంచరీని రీక్రియేట్ చేయడం కోసం సెట్లో విజువల్ ఎఫెక్ట్స్ని వాడుకోవడం జరిగింది. కానీ విజువల్ ఎఫెక్ట్స్ చాలా అవుట్స్టాండింగ్గా ఉండాలనే ఉద్దేశంతో ఎంత మాత్రం టచ్ చేయలేదండి. అందుకని ఈ సినిమా కథ, ఒక మంచి కథ చూస్తున్నాం. ఈ దర్శకుడు కథకి ఇన్స్పైర్ అయ్యి ఇంత పణంగా పెట్టి సినిమా తీశాడు అనే దృష్టితోటే మీరు చూడాలి. తప్పితే ఇది నేను నాకు ఇంతకుముందు ఉన్నట్టుగా సెట్ల కోసం నేనే ఏదో సీజీల కోసం సినిమాలు తీసినట్టుగా ఎంత మాత్రం కాదండి. ఇది కథను నమ్ముకునే తీశాను. కథనే పూర్తిగా 100% దర్శకుడిగా నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. అంటే ఈ సినిమా మొదట మొదలు పెట్టిన అప్పటి నుంచే నాకు సపోర్ట్ ముందు ఆర్టిస్టుల దగ్గర నుంచి మొదలైందండి. ఫస్ట్ రాణా, తర్వాత ప్రకాష్ రాజు, అందరికంటే ముందు అనుష్క గారు, ఆ తర్వాత ఈ సినిమాకి చాలా అతి కీలకమైన దశలో అల్లు అర్జున్, కృష్ణమరాజు గారు, ఇంక వీళ్ళందరూ మామూలు సహకారం అందించలేదండి. అంటే వాళ్ళు కృష్ణరాజు గారు అయితే ఒకటే మాట అన్నారు, ఆయన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ మీద ఎన్నో గొప్ప సినిమాలు తీశారు ఆయన. నాకు తెలిసి ఆయన ఆఖరి ఇది చారిత్రాత్మక సినిమా అయిందే తాండ్ర పాపారెడ్డి. సో అది ఆయన అసలు ఫస్ట్ డే సెట్లోకి వస్తూనే నా మిస్సెస్ తోటి, ఏంటమ్మా మీ హస్బెండ్ ఏంటి ఇంత సింపుల్గా తీసేస్తున్నాడు, ఇంత గొప్ప సినిమా ఇది నాకు తెలుసు ఎంత కష్టం అని చెప్పి వాళ్ళ మేనేజర్ని పిలిచి వీళ్ళకి డేట్ల విషయంలో కానీ బాగా సహకరించండి, అలాగే డబ్బులు గిబ్బులు అవన్నీ వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకొని తప్పితే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ఇంత గొప్ప సినిమా ఈ మధ్యకాలంలో ఎవరు తీస్తున్నారు, మన సహకారం మనం ఇవ్వాలని చెప్పి ఆయన కానీ ఇలా వీళ్ళందరూ ముందు ఒక హిస్టారికల్ సినిమా నేను తీస్తున్నాను, ఇది వచ్చి తీరాలి, ఇలాంటి సినిమాలు రావాలి, ఇలాంటి జోనర్లు మొదలైపోవాలి తెలుగులో అనే ఒక మంచి సంకల్పంతో వీళ్ళందరూ ఫస్ట్ సపోర్ట్ అండి. ఇంక ఈ ట్రావెల్లో నేను చెప్పినట్టుగా ముందు మన ఒక ఐడియా కంటే సేలబిలిటీ ఉండాలి. మనం ఏదో ఇప్పుడు రుద్రమదేవి అని నేను ఏదో డాక్యుమెంటరీని తీసి ఏదో చరిత్రను ఉద్ధరించడానికో దేనికో అయితే తీయట్లేదండి. నేను డబ్బులు వస్తాయని నమ్మి తీస్తున్నాను, అది మళ్ళీ వీళ్ళందరికీ డబ్బులు ఇస్తానని కూడా నమ్ముతున్నాను నేను. ఎందుకంటే అంత సేలబిలిటీ ఉన్న కథ అండి ఈ కథ. నేను ఒక్కడు తీసినప్పుడు ఎంత కమర్షియల్గా ఫీల్ అయ్యానో 10 రెట్లు ఒక్కడికంటే కమర్షియల్ పొటెన్షియాలిటీ రుద్రమదేవిలో ఉందండి. అది నమ్మే నేను, అది నమ్మి నేను వెళ్తున్నప్పుడే నాకు దాని రిజల్ట్ కూడా కనిపించింది. లేకపోతే రుద్రమదేవి అని ఒక చరిత్ర సినిమా రిలీజ్కి ముందే ఇతర భాషల వాళ్ళు వచ్చి ఎందుకండి చేస్తున్నారు, అనువాదం ఎందుకు చేస్తున్నారు, జనరల్గా అనువాదాలు వైపు కానీ ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఒక లాంగ్వేజ్లో హిట్ అయిన తర్వాత ఇంకొక లాంగ్వేజ్కి అనువదించబడుతుంది. కానీ ఇది నిర్మాణంలో ఉండగానే ఈ సినిమా కథ గురించి తెలుసుకున్నారు, అరే ఇది గొప్ప కథ, ఇది చరిత్రలో జరిగిందా, ఇది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఉందే కథే ముందు అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళందరూ కొనుక్కున్నారండి. కొనుక్కోవడం వల్ల సినిమా తాలూకు స్కేలు నేను ముందు అనుకున్న స్కేల్ కంటే అలా పెరుగుతూ పోయింది. అలా పెరుగుతూ ఈ రోజున నేను 80 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు పెట్టానంటే 80 కోట్లు నా జేబులోంచి తీసి పెట్టను కదా, 80 కోట్లు పెట్టాలంటే ఎవరు ఎన్ని జేబులు కలవాలి దీనికి. అలాగా వీళ్ళందరూ కూడా దీన్ని నమ్మి దీని మీద ఇది దీనికి ఎంత పొటెన్షియాలిటీ ఉంది, ఇది తీసి తీరాలి ఈ సినిమా, ఇది తీస్తే బాగుంటుంది అని వాళ్ళందరూ కూడా కథనే నమ్మారండి. ఇక్కడ కథనే నమ్మి ఈ రోజున రుద్రమదేవి అనే సినిమా ఒక మంచి కథ బలం ఉన్న చిత్రంగా ప్రేక్షకుల ముందు రాబోతుంది. నిజం చెప్పాలంటే బాగా ఉపయోగపడిందండి. కాకపోతే ఏంటంటే బాహుబలి కంటే ముందే రుద్రమదేవి మొదలైందండి, బాహుబలి విడుదల కంటే ముందే రుద్రమదేవి బిజినెస్ దాదాపు పూర్తి చేసుకుందండి. అందువల్ల బాహుబలి అనే చిత్రం
వచ్చి అది మళ్ళీ ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. చాలా గొప్ప విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకులు మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఇలాంటి సినిమాలు తీస్తే అని చెప్పి వాళ్ళు దాన్ని బ్రహ్మరథం పెట్టారు. అది నాకు బిజినెస్ పరంగా నాది ఆల్రెడీ బిజినెస్ అయిపోవడంతో అంతగా ఉపకరించకపోయినా ముందు ప్రేక్షకుల్లో ఒక నమ్మకాన్ని కలగజేసి అరే ఇది ఇలాంటి సినిమాలు తీస్తున్నారే వీళ్ళు ఇవి మనం చూడాలని. అలాగే ఇతర రాష్ట్రాల్లో అంటే కేవలం బాహుబలి అనే విజయం కారణంగా మాత్రం హిందీలోకి మనకి ఎప్పటివరకు హిందీ నేను నమ్మాను కానీ హిందీ మార్కెట్ మనకు అంత ఎంకరేజింగ్ ఉండేది కాదు. బట్ వన్స్ బాహుబలి ప్రూవ్ చేసిన తర్వాత అసలు ఎవరు ఊహించని హిందీ మార్కెట్ కూడా ఈ సినిమాకి లభించిందంటే ఆ క్రెడిట్ 100% బాహుబలికి చెందుతుంది. అదే అండి, అంటే నేను చెప్తున్నాను కదా ఈ సినిమాకి నేను సైతం ప్రపంచాగ్నికి సమీధిని ఒక్కటి ఆహుతి ఇచ్చాననే శ్రీశ్రీ గారి దీనిలాగా వీళ్ళందరే కాకుండా నాకు ఈ కథను నరేట్ చేయడానికి ఒక మంచి నరేటర్ ఒక మంచి వాయిస్ ఓవర్ కావాలనిపించింది. అంటే అప్పట్లో మనం లగాన్ సినిమా చూస్తున్నప్పుడు అమితాబ్ గారు కథ నరేట్ చేస్తుంటే మనం చాలా కనెక్ట్ అయ్యాం. అలాంటి వాయిస్ బాగుంటుంది. అది ఎవరు ఎవరు అని నేను బన్నీతో చర్చించాను. ఫస్ట్ మొట్టమొదటిసారి బన్నీ చిరంజీవి గారు చాలా బాగుంటుంది సార్ అన్నాడు. అమ్మ బన్నీ అదిరిపోయింది ఐడియా అనని అని సరే బన్నీ నేను వెళ్ళడుగుతాను మీరు వెళ్ళండి సార్ మీరు వెళ్ళడం ఏంటని చూడండి ఎలా రియాక్ట్ అవుతారు అని బన్నీ కూడా పాజిటివ్ చెప్పాడు. బన్నీ నేనేం ఫోన్ అది ఏం చేయను మీ అంతటా మీరు వెళ్ళండి అన్నాడు. అలాగే నేను చిరంజీవి గారిని కలవాలని వెళ్ళాను. డైరెక్ట్గా వెళ్ళి సార్ ఇలాగ రుద్రమ్మదేవి సినిమాకి మీ సపోర్ట్ ఒకటి కావాలండి మీ వాయిస్ ఇంకా ఫినిష్ చేయలేదు సార్. ఆయన మధ్యలో నాపి గుణ నువ్వు ఒక అద్భుతమైన సినిమా ఒక మొదలెట్టావయ్యా ఒక చరిత్రాత్మక సినిమా ఇది ఇలాంటి సినిమాలు రావాలి నేను ఉపయోగపడతానా ఎలా ఉపయోగపడతాను ఉపయోగించుకో ఏం కావాలి చెప్పు సార్ మీ వాయిస్ ఓవర్ కావాలి ఓకే ఎప్పుడు 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 చెప్పంటావు అని అసలు నేను ఇంకా చెప్పలేదు ఆయనకి ఎన్ని మాటలు మాట్లాడాలి ఆయన ఎలాంటి మాటలు చెప్పాలి ఏంటని అనకుండానే అంటే ఆయన వైపు నుంచి కూడా అంత స్పందన ఒక మెగాస్టార్ వాయిస్ ఈ రోజున రుద్రమదేవికి చాలా చాలా ఉపకరించింది అనమాట. అది నేను ఇంకా ఆయన ఎలా కన్విన్స్ చేయాలి పూర్తి కథ చెప్పి ఇది సార్ ఇలా డైలాగులు ఉంటాయి ఎన్ని చెప్పాలి ఎన్ని ఆయనతో నాకు రెండు సినిమాలు పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ కూడా నేను అంత సంశయిస్తూ అడిగితే ఆయన అంత సపోర్ట్ ఇచ్చారు. అంత సపోర్ట్ ఇచ్చి ఈ రోజున నిజంగానే ఆయన వాయిస్ ఒక రుద్రమదేవి సినిమాకి ఒక తలమానికం అని చెప్పొచ్చు. నేను చెప్తున్నాను కదా ఆయనలో ఉన్న కళాకారుడు ఇలాంటి సినిమా తీస్తున్నందుకు నేను ఒకవేళ స్పెషల్ అపీరెన్స్ అడిగినా సరే చేస్తారు ఆయన. ఆయన అంత గొప్ప అంటే ముందు నా మీద కాదు సినిమా మీద ఆయనకున్న అభిమానం బాహుబలి కంటే ముందే మొదలైంది. రాణా కూడా బాహుబలి కంటే ముందే కమిట్ అయిన సినిమా. సో ఇందులో రాణా నేను రొమాంటిక్గానే ప్రజెంట్ చేశాను ఎక్కువ. అంటే అతను ఎంత ప్రిన్స్ చాళుక్య వీరభద్రుడు అయినప్పటికీ కూడా ఆ రొమాంటిక్ యాంగిల్ని రుద్రమదేవికి రాణాకి మధ్యన ఆ ట్రాక్ని అలాగే మెయింటైన్ చేశాను. సో రాణా కూడా చాలా ఎక్సైట్ అయ్యి ఎప్పటికప్పుడు ఇద్దరం షేర్ చేసుకొని అలా ముందుకెళ్ళాం. బాహుబలి రిలీజ్ అయిన తర్వాత చాలామంది అమ్మో బాహుబలిలో రాణా ఇమేజ్ మామూలుగా రాలేదు అసలు లైఫ్ సైజ్ అయిపోయిందండి అతను చాలా ఇదిగా ఉన్నాడు ఇప్పుడు రాణాకి యాక్షన్లు గీక్షన్లు అన్నీ అడుగుతాడేమో రాణా ఎందుకంటే రాణాకే మామూలు ఇమేజ్ రాలేదు మీ దాంట్లో ఒక రొమాంటిక్ యాంగిల్ కదా అని నలుగురు ఐదుగురు అడిగారు. అడిగితే అసలు అంటే చెప్తున్నాను ఇప్పుడు బన్నీ అన్నప్పుడు అన్నట్టు ఇప్పుడు హీరోలందరూ వాళ్ళ పర్స్పెక్టివ్ చూడటం ఎలా మొదలెట్టారంటే ఈ ఈ కథలో మన పాత్ర ఏంటి అంతవరకే చూస్తున్నారు తప్పితే ఇప్పుడు నా కోసం ఇప్పుడు బాహుబలిలో నాకు ఇంకా ఇంకొక యాంగిల్ ఓపెన్ అయింది ఆ ఇమేజ్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ నాకు ఫైట్ పెట్టండి నాకు ఇంకొకటి పెట్టండి ఇలాంటి డిమాండ్లు ఏమి లేకుండా వాళ్ళు బిఫోర్ బాహుబలి ఎలా ఉన్నారో ఆఫ్టర్ బాహుబలి ఇంకా బన్నీ గురించి చెప్పవసరం లేదు బన్నీ అనబడేవాడు మనం ముందే మాట్లాడుకున్నాం. అలాగే వీళ్ళెవ్వరూ కూడా వాళ్ళ ఇమేజ్ల కోసం మళ్ళీ పాకులాడి ఈ సినిమాని చరిత్రని వక్రీకరించడానికి మళ్ళీ నన్ను రిస్ట్రిక్ట్ చేసి అలాంటిది ఎంత మాత్రం చేయలేదు సార్. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. ఇంకా మనం
అంటే ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి అనుష్ గారి గురించి మనం మీరు అడగట్లేదు ఎప్పుడు ఆవిడ అవైలబుల్గా ఫుల్గా ఉంటారు కదా అని పాపం. సినిమా మొత్తం అనుష్కదే సార్, అనుష్క వర్కౌట్ అయితేనే సినిమా. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సార్, అనుష్క గారు లేకపోతే రుద్రమదేవ్ అనే సినిమా లేదండి. ఎందుకంటే మూడేళ్ళు ఆలోచించారు సార్, మూడేళ్ళు ఆలోచించండి ఎవరైనా. 3 ఇయర్స్ ఒక హీరో ఎలా అయితే కష్టపడతాడో సార్, హీరో కంటే ఎక్కువ. నిజం చెప్పాలంటే హీరో కంటే ఎక్కువే, హీరోలే ఒప్పుకుంటున్నారు, అది హీరోలే చెప్తున్నారు. అలాగ అంత ఇంత కష్టపడలేదండి తను. షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు ఎలా ట్రైనింగ్ తీసుకొని కష్టపడలేదు, వన్స్ షూటింగ్ మొదలెట్టిన తర్వాత. అంటే ఇప్పటికీ కూడా ఆవిడ ఎంత కమిట్మెంట్తో ఉన్నారంటే, నేను ఒక నైట్ ఫోన్ చేసి అనుష్ గారు మీద ఏదైనా ఒక క్లోజ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇక్కడ అంటే, అలాగా అయితే రేపు వచ్చేయమంటారా అని. అక్కడ ఏ సినిమా చేస్తున్నారు, ఏ ఊర్లో ఉన్నారు, ఎలాంటి స్థితిలో ఉన్నారు ఆలోచించలేదు. అలా మొన్నటారుగా ఆవిడ క్లోజ్ అప్ తీస్తూనే ఉన్నాను. ఆవిడ అసలు ఎక్కడా కూడా ఏ మాత్రం డిస్కరేజ్ అవ్వటం, అమ్మ మళ్ళీ పెడుతున్నాడు రా ఇలా అని చెప్పి అనుకోవడం కానీ ఆవిడ కాదు. ఎప్పటికప్పుడు మేడం అనుష్ గారు ఈరోజు నా తెలిసి ఇంకే ఇక్కడితో అయిపోయిందండి, ఇంకా మిమ్మల్ని అవసరం ఉండదంటే, లేదు నేను నమ్మను, నేను మళ్ళీ మీరు పిలుస్తారు, మళ్ళీ నేను వస్తాను, మీరు మాత్రం అలా పెట్టుకోవద్దు, మీకు పిలిచి ఇంకోటి తీయాలని పిలిస్తే వచ్చి తీయండి, నేను రెడీ 24/7 3 ఇయర్స్గా రెడీ అండి. ఆవిడ ఇప్పటికే సినిమా అయిపోయింది కదా అని చెప్పి రిలాక్స్ అవ్వలేదు. ఇంకా మనం ఈ సినిమా జనంలోకి ఎలా తీసుకెళ్దాం ఇంకా, ఎందుకంటే రుద్రం అంటే తను ఒక మంచి మాట అంది, చాలా ప్రెస్ మీట్లో చెప్పింది, రుద్రమదేవ్ అనే పాత్ర మీకు దొరకడం మీ అదృష్టం కదా, మీరు ఏ హీరోయిన్కి దక్కని అవకాశం కదా, మీకు ఎలా ఫీల్ అవుతున్నారు, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు కదా అంటే, ఆవిడ ఒకటే మాట అన్నారు, రుద్రమదేవ్ అనే చరిత్రని భావితరాలకి చెప్తున్నాం, అది నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది అనేది చాలా గొప్ప విషయం అండి. అది ఎంతో మెచ్యూరిటీ ఉంటే కానీ చెప్పే స్టేట్మెంట్ కాదు. అందువల్ల ఆవిడ ఇంత కమిట్మెంట్తో ఉన్నారు. అందువల్ల అమ్మో రుద్రమదేవి పాత్ర ఇటు యావత్ ప్రపంచం ఎదురు చూస్తుంది. అసలు రుద్రమదేవిని గూగుల్ చేస్తే నేనే వస్తున్నాను, ఇంకా ఫ్యూచర్లో కూడా నేనే వస్తుంటాను. అందుకని ఇసలు ఎక్కడ ఏమాత్రం ఒక్క కూర కూడా ఉండకూడదని చెప్పి ఆవిడ పెట్టిన శ్రమ అండి. నేను చెప్తున్నానండి, ఉన్న హీరోయిన్లు అందరికీ ఆదర్శం అండి, ఉన్న హీరోయిన్లు అందరూ కూడా అనుష్క గారిని ఆదర్శంగా తీసుకుంటే నాబోటి టెక్నీషియన్లు ఇంకా మంచి సినిమాలు తీయడానికి అవకాశం దక్కుతుంది. అవార్డును మించిన ప్రేక్షకుల రివార్డే అండి మన సినిమాకి. పుస్తకం ఒకటి పంపించాడు, అన్నీ చిన్నప్పటి నుంచి డైరీలు రాస్తుండే లవ్ గురించి, అవన్నీ చదివి నేను చేయగలిగాను. అన్ని చదివి ఆఖరికి పెళ్లి చేసుకోలేదు.